అది దేవుడు సృజించిన పని కాదు, అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్పేశాడు. రైట్, అక్కడేమో తినొద్దన్నాడు, ఇక్కడేమో నిషేధించినది కాదు, నిషేధింపదగినది కాదు. ఎందుకనగా దేవుడు చేసిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు. అంటే ఇక్కడ తినమనా, ఇక్కడ తినమని చెప్పి అక్కడ తినొద్దన్నాడు ఏంటి, ఇక్కడ తినమని చెప్పి అక్కడ ఎందుకు నేరం మోపుతున్నాడు, ఇందులో ఏదో మెలకు ఉంది. ఏమంటే ఏదో మెలకు ఉందా లేదా? అక్కడేమో తినొద్దన్నాడు, ఇక్కడేమో తిన్న పర్లేదు, తప్పేముంది? కొబ్బరికాయ సృజించింది ఎవరు? దేవుడే. కొబ్బరికాయ సృజించింది ఎవరు? దేవుడే సృజించాడు. కొబ్బరికాయ నీళ్ళు తాగారు ఎప్పుడన్నానే? ఎందుకు తాగలేదండి? ఏ నీళ్ళైనా తాగేస్తామండి మేము. మామూలు నీళ్ళు తాగుతాం, బార్ నీళ్ళు తాగుతాం, బార్ నీళ్ళు తాగుతాం, బార్ నీళ్ళు, బార్ నీళ్ళు తెలిసేవి. మామూలు టైంలో అయితే నీళ్ళు దొరకవు, కానీ బార్లో నీళ్ళు మాత్రం బాగా దొరుకుతాయి. ఏ నీళ్ళైనా మేము తాగేస్తాం. రైట్, ఇప్పుడు కొబ్బరికాయలో ఉన్న నీళ్ళు తాగుతాం. కొబ్బరికాయ చెట్టుకి ఏమైనా బెల్లం పాకం వేసేవేంటి అక్కడ తీయగా ఉండడానికి? అంటే అది సృజిస్తుంది కూడా దేవుడే. ఏది నిషేధింపదగినది కాదు అని బైబిల్లో స్పష్టంగా రాయబడినప్పుడు ఎందుకు తినమని చెప్తున్నాడా, తినొద్దని చెప్తున్నాడా చెప్పలేం. అయితే మనం ఒకసారి ఆది సంఘము దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మనం ఫాలో అవ్వాల్సింది మొదటి అపోస్తులను. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మొదటి అపోస్తులను, ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి వాళ్ళం కనుక. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా అనౌన్స్మెంట్స్ చేశారేమో, ఈ విషయంలో అనౌన్స్మెంట్స్ ఏమైనా చేశారేమో, సంఘానికి ఏమైనా సలహా ఇచ్చారేమో, సంఘాన్ని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదని సరైనటువంటి ప్రికాషన్స్ ఏమైనా ఇచ్చారేమో, ఒకసారి ఆది సంఘంలోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒకసారి మనం కాంటాక్ట్ చేసుకుని అప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఈ ఆది సంఘం ఏమని నిర్ణయించిందో అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలోకి వెళ్దాం. రైట్, 15వ అధ్యాయము తీశారా? 15వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. కాగా యోదాను శిలాను పంపి ఉన్నాము, వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. ఇదిగో చెప్తాడు 28వ వచనంలో. అక్కడ ముందు చిన్న సబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది వచ్చి క్రైస్తవ్యంలోనికి వస్తామనేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రభువులోకి రావాలి అంటే, సంఘంలోకి ఆహ్వానింపబడాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా సునీతి అనేది చేయించుకోవాలి, మన ఆచార ప్రకారం సునీతి అనేది చేయించుకోవాలి అని ఇజ్రాయేలీలు కొంతమంది అభ్యంతరం పెడతారు. ఇలా అభ్యంతరం పెట్టినప్పుడు అన్ని జనులు ఎప్పుడైతే సంఘంలోకి ఆహ్వానింపబడుతున్నారో ఆ సమయంలో అపోస్తులకి ఇజ్రాయేలీలకి వాదోపవాదాలు చాలా తీవ్రంగా జరుగుతాయి, చాలా తీవ్రంగా జరుగుతాయి. పెద్దలు కూడుకుంటారో, పేతురు గారు కూర్చుంటారో, అపోస్తులు కూర్చుంటారో, పౌలు గారు కూర్చుంటారో, ఈ వాదోపవాదాల్లో ఈ తర్కంలో ఎవరెవరు కూర్చుంటారంటే పెద్ద పెద్ద పొరలన్నీ కూర్చుంటాయి. అక్కడ పెద్ద పెద్ద అందరూ కూర్చుంటారు. మెయిన్ హెడ్స్ పీటర్, పేతురు గారు గొప్ప ఆయన, పౌలు గారు కూర్చుంటారు, బర్నబాగో కూర్చుంటారు, శీలా గారు కూర్చుంటారు, చాలామంది కూర్చుంటారు. కూర్చున్నప్పుడు లేదు లేదు సునీతి చేయించుకుంటేనే కానీ సంఘంలోనికి వాళ్ళకి ఆహ్వానం లేదు, సునీతి ఖచ్చితంగా చేయించుకోవాలనేది ఒక తెగ. అయితే అపోస్తులేమో సునీతి అవసరం లేదు, అది శరీర సంబంధమైనది, సునీతి అనేది హృదయ సంబంధమైనది ఉండాలనేసి వీళ్ళ వాదోపవాదాల మధ్యలో ఈ విషయాన్ని తీసుకొచ్చి పేతురు గారు అపోస్తుల దగ్గర పెడతారు. ఈ తర్కంలో ఇక ఈ తర్కం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇక వాళ్ళు వీళ్ళు వేరైపోతారు. ఇక
సంఘక్షేమ అభివృద్ధి కొరకు అన్ని జిల్లాలు సంఘంలోకి ఆహ్వానింపబడినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కొంతమంది సహోదరులను పంపించి అన్య జిల్లాలను సున్నితి చేయించుకోవాలి అనేటువంటి నిర్బంధం కాకుండా మనం కొన్నిటిని వాళ్ళ దగ్గర నుంచి మానిపించాలి, కొన్నిటిని వాళ్ళ దగ్గర నుంచి మానిపించాలి, ఆ విషయం మీద మనం అవి తప్ప వాళ్ళ మీద ఇంకే భారం మోయకూడదనేసి వాళ్ళు ఏం చేస్తారంటే కౌరంపిస్తారు. అది చూడండి అక్కడ 28 వచనంలో చెప్తున్నారు చూడండి సందర్భం. కాగా యోధను పంపించారు, శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహములకు అర్పించిన వాటిని, ఎందుకంటే మీరు ఇంతకుముందు పూర్వము విగ్రహారాధకులు విగ్రహాలకు బలిగా అర్పించిన ఈ దైవ ప్రసాదాలుగా మీరు తిని దేవుడే మాకు ప్రసాదించాడు, ఇదిగో మేము ఏ విగ్రహానికైతే పెట్టామో ఆ విగ్రహమే మాకు ఈ ప్రసాదాలన్నీ కూడా పెట్టింది. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంత ముందు ఏమనుకున్నారంటే ఏ విగ్రహం అయితే దగ్గర పెట్టారో ఆ దేవుడే ఈ ఆహార పదార్థాలు మనకి అనుగ్రహించాడు. పాయింట్ అర్థమైందా? ఈ ఆహార పదార్థాలు అనుగ్రహించటానికి ఆ దేవుడే కారణము అన్నట్లుగా, అర్థమవుతుందా అన్నట్లుగా, ఆ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి వాటిని దైవ ప్రసాదాలుగా స్వీకరించినటువంటి జనాంగం. ఇప్పుడు వాళ్ళు మనసు మార్చుకున్నారో, మనసు మార్చుకుని వాళ్ళు ఆ అన్యజాతిని వదిలిపెట్టి క్రైస్తవంలోనికి వచ్చారు. మనం కూడా అలాగ వచ్చిన వాళ్ళమే, మనమేం ఇజ్రాయేలీయులం కాదు. అర్థమైందా? మనమెవరో, మనం అన్యులమే. అదే వెనకాల పొట్టేసుకుని ఉన్నాడు చూడు, అతను అయితే 3 సార్లు వేసాడు భవానీమాల. ఇక ఉన్న వాళ్ళందరూ భవానీమాలలో స్వామిమాల వేసిన వాళ్ళం కదా. ఇవి నేను కూడా వేసాను స్వామిమాల. నేనెవరినే, నేను అన్యున్నే. అర్థమవుతుందా? మనం అందరం అలాగ వచ్చిన వాళ్ళమే. అయితే ప్రారంభంలో అన్ని జనులందరూ కూడా సంఘంలోనికి ఆహ్వానింపబడుతున్న సమయంలో పేతురు గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళని ఏం మానిపించాలో చెప్తున్నాడు. ఏమన్నాడు? విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని అంటే తినొద్దనే కదా, రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలనని, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును అనగా సంఘమునకు తోచెను. ఏ విసర్జించాలంటున్నారు? ఆది సంఘం, ప్రారంభపు సంఘం, మన క్షేమాభివృద్ధి కొరకు, మన క్షేమంగా ఉండడం కొరకు వాళ్ళు నిర్ణయించినటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఇదిగో విగ్రహములకు బలిగా అర్పించినవి తినటం మానేయండి, రక్తమును గొంతు పిసుకు చంపిన దానిని, తర్వాత జారత్వము విసర్జించుము, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచిన. వీరికి దూరముగా ఉండుటకు జాగ్రత్తగా పడి ఉంటిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. అంటే ఆది సంఘం కొత్తగా క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళని విగ్రహాలకు బలిగా అర్పించినవి తినకపోవడమే మంచిది అని చెప్పేశారు. ఇప్పుడు ఆది సంఘాన్ని ఫాలో అవుదాం మనం, ఆది సంఘాన్ని ఫాలో అవుదామా? లేదు లేదండి, ఆది సంఘాన్ని మేము ఫాలో అవ్వం అంటారా? రైట్. ఇప్పుడు ఇంకొంచెం పౌలు గారు ఇంకా వివరణ ఇచ్చారు, ఈ విషయంలో ఇంకా వివరణ ఇచ్చారు. అర్థమవుతుందా? ఆది సంఘం ప్రారంభంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్న నిర్ణయానికి వీళ్ళు పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆయన ఇంకొంచెం వివరణలోనికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయంలో ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అసలు పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే పౌలు ఇంకా స్పష్టమైన వివరణ ఇచ్చాడు. 8వ అధ్యాయము 1వ వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము పురిష్ట పెట్టాడా?
సైడ్ హెడ్డింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తారు మీరు? పైన చొక్కా కింద చొక్కటి మధ్యలో గీత ఎడతారు. ఎడతారా ఎడతారా లేదా? సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఏం చేస్తారు? పలానా అని రాసి పైన కింద చొక్క పెట్టి మెయిన్ హెడ్డింగ్ ఎడతారు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము ఇక నాలుగో వచనంలోకి వద్దాం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుట విషయము. పైన ఏం చెప్పాడు? విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. ఏది అర్పిస్తారో దాని ముందు కనుగొందాం, దాని విషయం మాట్లాడదాం. తర్వాత కింద నాలుగో వచనంలో ఏమంటున్నాడు? విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిరుట విషయం. ఈ రెండింటి మధ్యలో ఏదో మ్యాటర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకనే సిద్ధపరుస్తున్నాడు మనల్ని, సిద్ధపరుస్తున్నాడు సంఘాన్ని, సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే లోతైన అవగాహన కలిగించటానికి పౌలు చాలా చక్కగా వివరంగా వాక్యాన్ని బోధించటంలో నిజంగా పౌలు గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటే పౌలు పత్రిక లేకపోతే, నిజంగానే పౌలు పత్రిక లేకపోతే మనం చాలా నష్టపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటకు వివరణ చెప్పాడు పౌలు గారు. తెలుసా, మహాభక్తుడు ఆయన. ఒకప్పుడు సంఘాన్ని భయంకరంగా హింసించిన వ్యక్తి, సంఘ క్షేమం కొరకు ఎంతగా ఆలోచించాడో ఆ వివరణ నిజంగా తెలియపుచ్చుకుంటే పౌలు ఎంత తగ్గించుకుని చెప్పాడో మనకు అర్థమవుతుంది. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1 విగ్రహములు బలిగా అర్పించిన వాటి విషయము. 1వచనమండి, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మనమందరము అనక సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరట? జ్ఞానము గలవారమని. జ్ఞానులు, మహాజ్ఞానులు అజ్ఞానులు కాకూడదు. ఏం కాకూడదు? మహాజ్ఞానులు అజ్ఞానులు కాకూడదు. జ్ఞానము ఉపొంగింపజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయును. జ్ఞానంగా ఆలోచించేవనుకో చెట్టు శివార కొమ్మకి ఎక్కేస్తావు, నిన్ను ఎవడ దించలేడు ఇంకా. జ్ఞానంగా ఆలోచించిన అంతటోళ్ళు లేడు, నాకు మించినోళ్ళు లేడు. కొంతమంది బిగుసుకుపోతారు చూడండి, బిగుసుకుపోతారు. ఒక సంఘస్తుడు ఇంటికి వెళ్ళి అయ్యా అన్నాడు అనుకో, సపోజ్ బిగుసుకుపోయే మాట్లాడతాడు అసలా. ఎంత జ్ఞానమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థమన్నాడండి బైబిల్ ప్రకారంగా. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. జ్ఞానం కోసం మా చక్కని మాట మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మనుషుల భాషలతోనైనాను దేవదూతల భాషలతోనైనా నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగుడు కంచము గనగనలాడు తాళమునై ఉంటును. ప్రవచించు కృపావరమ కలిగి మర్మములన్నీయు. బైబుల్ అంతా మర్మములన్నీ అంటే బైబుల్లో ఏ మర్మమైనా సరే అవలేలగా చెప్పేసేటువంటి మహాజ్ఞాని. అర్థమైందా? మర్మములన్నీయు అన్నాడంటే అన్ని మర్మాలు తెలిసిన, అన్ని మర్మాలు తెలిసిన, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, అంత ఉన్నా సరే ప్రేమ లేని వాడవైతే ఎవరు నువ్వు? ఎవరో ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు, నేను వ్యర్థుడను. బీదల పోషణ వరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చుటకు నా శరీరం అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు, అంతా ప్రేమ. నువ్వేది చేసినా ప్రేమతో చెయ్యి, ప్రేమ. అర్థమైందా మీకు? నేను ఒకసారి ప్రారంభంలో ఒకళ్ళ దగ్గర వాక్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ముగ్గురు కూర్చున్నారండి, ఎదురుగుండా ఒక సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. అందులో జ్ఞానం కలిగినటువంటి ఒక అజ్ఞాని ఏమంటున్నాడంటే, మనోడు నిన్ను ఎవరు చూసినా దెయ్యమే కనబడుతుంది అంటున్నాడండి. ఎవరు మొక్కలో చూసినా
దయమే కనబడుతుందంట. ఏమండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూచెదరు. మరి దెయ్యాన్ని చూస్తున్నాడంటే అపవిత్రుడైన వాడు దరిద్రుడు, దెయ్యాన్ని చూచెదరు. నీ సహోదరుల్లో దెయ్యాన్ని చూస్తే, నీ సహోదరుల్లో దెయ్యాన్ని చూస్తున్నప్పుడు, అటు వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రేమతో అన్ని మార్చొచ్చు కదా. ప్రేమతో అన్ని మార్గంలో పెట్టచ్చు కదా. లేదు లేదు, తొల్ల కొట్టేయడం, తర్వాత కాలుకేసి చితక కొట్టొక్కేయడం, నా కాలు గోటికి పనికిరావరు అని అనడం, ఏంటండి అజ్ఞానం? ఇలాంటి అజ్ఞానులు ఈరోజు జ్ఞానులుగా బిగుసుకుపోతున్నారు, మామూలుగా బిగుసుకుపోతలేదు. చెప్తున్నారు చూసారా, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళ కోసం చెప్తున్నాడు అక్కడ, ఎలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాడు. 13వ వచనంలో, 13:2 ప్రవచించుకోవరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడవైనను, ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను. ఎవరో ఎందుకు నేనే వ్యర్థుడిని అంటున్నాడే, ఎవరి కోసం ఎందుకు నేనే వ్యర్థుడిని అంటున్నాడే. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, ప్రేమ మూలం అన్నాడు. మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రిక 8:2 వెళ్ళిపోదాం. చూడండి, జ్ఞానము పొంగింప చెయ్యును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ఇక్కడ ఒక చిన్న డైలాగ్ వేయాలి. ఎంత జ్ఞానం కలిగిన వాడైనా ఒక్కొక్కసారి, ఒకవేళ నీ జ్ఞానము ఎదుట సహోదరునికి అభ్యంతరం కలగజేస్తే, నువ్వు జ్ఞానము గలవాడవైనా సరే తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చాలా తగ్గించుకోవాలి, తగ్గింపు జీవితం ఉండాలి. నాకే అంతా తెలుసు అన్నట్లుగా ప్రవర్తించకూడదు, నాకే అంతా తెలుసు అన్నట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు. మళ్ళా చెప్తున్నాను, నాకే అంతా తెలుసు అన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే నీ సహోదరుని రక్షించుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తివైతే, నీ సహోదరుడి విషయంలో ఒక్కొక్కసారి నువ్వు తగ్గించుకుని నాకేమీ తెలియదు అని అతన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. అదే చెప్తున్నాడు పౌలు. అందుకనే మందుగుండా సిద్ధపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో మాట్లాడుతూ మందుగుండా సిద్ధపరుస్తున్నటువంటి సందర్భం చూడండి ఒకసారి. ఇదిగో మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదము, జ్ఞానము ఉపొంగింపజేయును, కానీ ప్రేమక్షేమభివృద్ధి కలగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునినట్లు ఇంకను ఏమీ తెలుసుకునేవాడు కాడు. అంటే జీరో అయిపో, అక్కడ ఎక్కడికైపోవాలి నువ్వు? జీరో అయిపో, నో ప్రాబ్లం. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అబ్బాయి, నీకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు జీరో అయిపో అక్కడ. నా జ్ఞానం ఉంది కదనేసి విర్రవిగావనుకో, అదిగో ప్రకటన గ్రంథంలో విగ్రహములకు బలిగర్పించిన వాటిని తిన్నట్లును అన్నాడు చూడు. ఆ తప్పిదము నీ మీద మోపి, ఆ నేరం నీ మీద మోపి, నీ జ్ఞానం వలన నీ సహోదరుడు ఎవరి నిమిత్తం క్రీస్తు రక్తాన్ని కార్చి ఆ సహోదరుడు కోసం ఆయన ప్రాయశపడ్డాడో, ఆతన్ని నీ జ్ఞానం చేత పోగొట్టుకున్న. అదే మాట చూడండి 8వ అధ్యాయములో చెబుతున్నాడు. 8వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, 10వ వచనం. ఏలి అనగా జ్ఞానము గల నీవు విగ్రహము ఎందు భోజన పంక్తి కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి అయ్యబడినవి పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుని నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నెప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధంగా పాపము చేయువారు అవుచున్నారు అన్నాడంటే, నీ జ్ఞానము వలన నీ సహోదరునికి అభ్యంతరము కలగకుండా చూసుకోండి. ఎంత బాగుందో చూసారా? జ్ఞానము ఉప్పొంగింప చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. ఎవరికైనా ఏమైనా తెలిసి అన్నట్లయితే
నువ్వు ఇంకా తెలుసుకున్నట్లు నువ్వు జీరో అయిపో అక్కడ అని చెప్పి కాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. నువ్వు నిజంగా దేవునికి ప్రేమిస్తే, దేవుని నువ్వు ప్రేమిస్తే దేవునికి నువ్వు తెలుసు. అర్థమవుతుందా? దేవునికి నువ్వేంటో తెలుసు. బా ఏం సిద్ధపరుస్తున్నాడండి నిజంగా, నా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అండి, బిలే సిద్ధపరుస్తున్నాడండి, మనసును చాలా చక్కగా సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? జ్ఞానం ఉప్పొంగింపచేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను, ప్రేమలోకి తీసుకొచ్చి, తీసుకొచ్చిన తర్వాత ప్రేమగా ఆలోచించి నీ సహోదరుని రక్షణ కొరకు జీరో అయిపో అని చెప్పి, జీరో అయిపోయిన తర్వాత అతనికి ఏదో తెలియపరిచేసుకోవాలి మన విశ్వాసం, అతను ఏదో మన విశ్వాసము ద్వారా నేను అన్నీ తెలుసు అన్నట్లుగా అతని ముందు కనపరచడం కోసం అతను ఎదురుగుండా తినేసి అతను కనపరుచుకోవాలనుకోక నీ విశ్వాసం తగ్గించుకుని దేవునికి కనపరుచుకో. నువ్వు దేవుని ప్రేమించిన వాడవైతే, నువ్వు దేవుని ప్రేమించిన వాడవైతే, నువ్వు దేవుని ప్రేమించిన వాడవైతే దేవునికి నువ్వు తెలుసు. నువ్వేంటో దేవునికి తెలుసు. మనుషుల దగ్గర ఏదో తలదించుకున్నట్లు నాకేం తెలియదని అంత మాత్రాన నువ్వేమి చిన్నబుచ్చిపో. నాకు తెలిసి కొంతమంది సహోదరులు కొత్తలోనే తెలిసినటువంటి కొంతమంది సహోదరులు ఏం చేశారంటే జ్ఞానంతో ఉప్పొంగిపోయేవారండి. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాదాలు పెట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకే జ్ఞాని అయినటువంటి మహాజ్ఞాని వాక్యం బోధించేస్తూ ఉండేవాడు, బోధించి చేసిన తర్వాత మన వాళ్ళు వినేసేవారు, దేవుడు కనబడతాడా కనబడ్డా అనేసి సబ్జెక్ట్ వినేశారు. వినేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, వాదం పెట్టేసుకున్నారు, రిఫరెన్స్ అని తెలియవు. అక్కడ అస్సలు తగ్గుతలేదు, ఇక అస్సలు తగ్గుతలేదు. ఎలాగైనా మేము నెగ్గించేసుకోవాలి, ఎలాగైనా మేము నెగ్గేయాలి. అవసరమా? ఎలాగైనా మీరు నెగ్గేయాలని వెళ్ళిపోయి వాదం పెట్టేసుకునేవారు, వినేటప్పుడు బాగా వినేసేవారు కానీ రిఫరెన్స్లు గుర్తులేవు. అలా కూర్చోబెట్టేశారు ఆ రోజునే. కూర్చోబెట్టిన తను ఎందుకు తమ్ముడు ఇలా చేయడం ఎందుకు? ఇక్కడ తగ్గించుకుని నాకు తెలియదని చెప్పేసి వచ్చేసి తర్వాత మాలటలు ఎవరైనా తీసుకెళ్తే మేము చెప్తాం కదా, ఎందుకంత రిస్క్ చేసుకోవడం మీరు? ఆవిడెవరో బాబు బైబుల్ మిషన్కి వెళ్తుందంట ముసలమ్మ, ఆవిడతో ఆవిడతో వాదం పెట్టేసుకున్నారు. బాబు నాకు తెలియదురా, బైబిల్ ఎప్పుడు చదవలేదురా, అసలు చదివేలేదురా అంటే అట్టు టిట్టాడు అంటున్నారు అంతే. ఉన్నారు కొంతమంది అజ్ఞానులు. ఏంటండి ఈ సమయంలో తగ్గు, తప్పు లేదు, దిగుసిపోక. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ నువ్వు దేవునికి తెలుసు. అప్పుడు నాలుగో వచనంలో మాట్లాడుతున్నారు చూడండి, కాబట్టి విగ్రహములకు బలిగర్పించిన వాటిని తినుట విషయము ఎంత చెప్పి అప్పుడు చెప్తున్నాడు. విగ్రహములకు బలిగర్పించిన వాటిని తినుట విషయము అన్నాడు. రైట్, ఇప్పుడు చూద్దాం. చూడండి, లోకమందు విగ్రహములు వట్టివనియు. ఏంటండి విగ్రహములు వట్టివనియు? ప్రూఫ్ అయిపోయింది తెలుసా? ప్రూఫ్ అయింది తెలుసా? ఎన్నోసార్లు ప్రూఫ్ అయినాయి విగ్రహములు వట్టివనియు. ప్రూఫ్ అయినాయి. ఇంకా ప్రూఫ్ ఈ తరంలో కావాలంటే ఆ మధ్యకాలంలో ఒక దేవుడు అనబడుతున్న వ్యక్తి యొక్క గుడిలో ఒక చిన్న పిల్ల, అసీఫా పిల్ల, అసీఫా అనేటువంటి పిల్ల, ఆ పాప గుళ్ళోకి తీసుకెళ్ళిపోయారు. ఒక దేవుడు అనబడినటువంటి ఆ గుళ్ళోకి తీసుకెళ్ళిపోయారు ఆ గుడి పూజారి. ఒక వ్యక్తి నలుగురు కలిపి నాలుగు రోజులు చాలా అత్యాచారం చేశారు, అత్యాచారం చేశారు, భయంకరమైన అత్యాచారం చేశారు. నిజంగా ఆ విగ్రహంలో దైవత్వం ఉంటే, నిజంగా ఆ విగ్రహం ఆ పాపాన్ని ఆపు చేయగలిగితే ఆ చిన్నపిల్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని ఆ విగ్రహం పైకి లేచి ఆపు చేసి ఉండేది. అది వట్టిదే, అది రాయి కదా, కాదా చెప్పండి? విగ్రహములు వట్టివనియు, వట్టివనియు, వట్టివనియు. ఒకడు మోసుకెళ్ళి అక్కడ నుంచోబెడతాను కానీ తన్ను తాను వెళ్ళి అవి అక్కడ నువ్వు కూర్చోలేవు. వట్టివనియు, వట్టివనియు. ఒక్కడే డే అన్నాడా?
ఒక్కడు అన్నాడా. భాషా పరిజ్ఞానం చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడికి నిజంగా యాత్సప్ చెప్పలే. ఒక్కడే దేవుడు, అర్థమైందా? ఆ దేవుని కోసమే మనం బోధిస్తున్నాం, నిర్భయంగా బోధిస్తున్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా బోధిస్తాం. మనం నమ్ముకున్న దేవుడు సజీవమైన దేవుడు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుతాము. అని మాట అంటున్నప్పుడల్లా నాకు చాలా రోషం వస్తుందండి. నేను నమ్ముకుంది నిజమైన దేవుడు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఈ పాయింట్ పట్టుకున్నారు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనవారు వారు అనేకులు ఉన్నారని మీ బైబుల్లోనే రాసుంది కదా అంటే, అనబడిన వారా, ఇలా అనబడిన వారేనా చెప్పాలండి? అప్పుడప్పుడు క్రిస్మస్ వస్తుంటుంది, క్రిస్మస్ వస్తున్నప్పుడు పండగ భక్తులు వస్తారు, స్పెషల్ భక్తులు, అవునా కదా? చెప్పండి, రోజు వచ్చే భక్తులు కాదు, స్పెషల్ భక్తులు వస్తారు. ఆ భక్తుల కోసం ఏం చేయాలో తెలుసా? బయట టెంట్లు వేయించాలి, బయట టెంట్లు వేయించారు, డెకరేషన్ చేయించారు. ఎందుకంటే భక్త జనంగా ఎక్కువ వస్తూ ఉంటారు. అప్పుడు టీవీడు ఎవరో వస్తుంటారు, టీవీడు చూసి ఏం చేశారంటే క్రిస్మస్ భక్తులు అని రాస్తారు. ఎందుకలా ఎవరు భక్తులు? అనబడిన వారు తప్ప భక్తులండి, నిజంగా భక్తులే, భక్తులా భుక్తులా చెప్పలే, మరలా చెప్పని అర్థమయ్యేటట్టుకని, భక్తులా భుక్తులా. మా రావు గారు కూడా ఒక మాట అన్నారు అప్పట్లోని, జనం ఎక్కువ రావాలంటే నాన్న వారానికి ఒకసారి పెళ్లి భోజనాల్లో పెట్టాలని అన్నాడు. నీకు ఒప్పుకుంటే చూసుకోండి ఆయన, నాకేముంది. అప్పుడు భక్తులు రారా, ఎవరు వస్తారా? భక్తులు వస్తారా? చూసారా? అంటే టీవీ ఛానల్ ద్వారా అన్నబడిన వారు. అర్థమవుతుందా? నువ్వు వంట దేవుడు అయిపోతాడా? ఏమండి, శివగారు అన్నారండి ఏలియా దేవుడు అన్నాడండి, అయిపోతాడా? అయిపోతాడా చెప్పండి. ఈ మాట అన్న తర్వాత దేవుడు కాదు ఏలియా, దెయ్యం అన్నాడు అనుకో, అలా అన్నంత మాత్రం దెయ్యం అయిపోతాడా? ఏమండి, షడ్డరి పడ్డది పక్కన ఉన్నారు పాపం, అయిపోతాడా దేవుడు? అయిపోతాడా లేదా దెయ్యం అయిపోతాడా? అంటే శివా చేత అనబడిన వాడు ఎవరో ఏలియా, తర్వాత రాఘవా చేత దెయ్యం అనబడిన వాడు ఎవరో, ఇద్దరు ఒకటే. ఈయనకి దేవుళ్ళ కనబడుతున్నాడు, వీళ్ళకేమో దేవుళ్ళ కనబడతాడు. నీకు నీకు దేవుళ్ళ కనబడితే దేవుడు అయిపోతాడా? అదే చెప్తున్నాడు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. లోటేముంది, లోటేముంది, ఏనుందా? ఆ చెడ్డు తెరిచిన రాయత దేవుడు అంటున్నావా? మరుసరోజు చూడండి, ఎన్ని కుంకుమ బొట్లు, ఎన్ని అవి, ఎన్ని మొత్తం ఎంత, ఎన్ని అవుతాయి? ఎవరన్నారు ఎందుకని? ఆ రాయి అందా నేను దేవుణ్ణని, ఆ చెట్టు అందా, ఎవరన్నారు, ఎవరన్నారు? నువ్వు అన్నావు, అందుకని ఆయన అది ఒక్కడే దేవుడు. మరొక దేవుడు లేడు. ఆరో వచనం, ఆకాశం మందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు. సంఘానికి, క్రైస్తవులకు ఒక్కడే దేవుడు. ఆయన ఎవరో, దేవుడు అంటే దూరం అవుతాడేమోనని, ఆయన ఎవరో కాదల్లా, మన తండ్రి, మై ఫాదర్, ఐ హావ్ సన్ ఆఫ్ గాడ్. ఎంత బాగుందో చూసారా? ఆయన ఎవరో, మా డాడీ, మా నాన్న, ఆయన మా తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగాను, ఆయన నిమిత్తం మనమున్నాము. ఎవరి నిమిత్తం ఉన్నారు? ఆయన నిమిత్తము, ఆయన నిమిత్తము, మనలో చెప్పండి, ఆయన నిమిత్తము, నిజమే?
నిజమే. రాఘవ గారు ఎందుకు నిమిత్తం ఉన్నారు? వాళ్ళిద్దరు పిల్లల నిమిత్తం ఉన్నాడు. ఎందు నిమిత్తం ఉన్నారు? దేవుని నిమిత్తం ఉన్నానన్నయ్య అంటాడా? చెప్పలే. ఏమను ఎందు నిమిత్తం ఉన్నావు? మా ఆయన నిమిత్తం ఉన్నానండి. ఎందు నిమిత్తం ఉన్నారు? ఒక ఆవిడ చాలా సీరియస్గా గొడవ తీసుకుందండి. వెళ్ళను వెళ్ళిపోతాను అంతే, సూట్ కేసు సర్దేసుకుంది వెళ్ళిపోతాను అంటుంది. మొత్తం బట్టలన్నీ సర్దేసుకుంది, సూట్ కేసు సర్దేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు అంటే చాలామంది ఆఫ్ చేస్తున్నారు. ఆఫ్ చేస్తే ఉండిపోద్ది, కుదిరి వెళ్దా అలాగే వెళ్తుంది. తను వదిలేదు, వెళ్ళిపోతారు అంటుంది. లేదబ్బా అయ్యి అడుగుండా, అబ్బాయి అడుగుండమ్మా అంటే లేదు అంటుంది. సరే అందరు వదిలేశారు, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతారు అన్నావు కదంటే నేను ఎందు నిమిత్తం ఉన్నాను అనుకుంటున్నారు? ఆ ఎందు నిమిత్తం ఉన్నావు? ఇద్దరు పిల్లల నిమిత్తం ఉన్నాను. ఆయన నిమిత్తం లేను. ఎందు నిమిత్తం ఉన్నాడు? చూడండి అలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయా? ఈయన కథలా చెప్పండి, ఈయన కథలా? శేఖర్ గారు అంటారు ఏమన్నా తెలుసా, నా ముగ్గురు పిల్లల నిమిత్తం ఉన్నానే అంటాడు. ఏమంటది అప్పుడు? అంటే భర్త నిమిత్తం భార్య ఉంది, భార్య నిమిత్తం భర్త ఉన్నాడు, పిల్లల నిమిత్తం తండ్రి ఉన్నాడు, ప్రియురాల నిమిత్తం ప్రియుడు ఉన్నాడు, ప్రియ నిమిత్తం ప్రియురాలు ఉంది. మరి మీరు అందరూ ఎవరి నిమిత్తం ఉన్నారు? ఏమండి ఎంత అబద్ధం ఆడేసారు చూసారా? కానీ క్రైస్తవుల కోసం మాట్లాడితే ఏమన్నాడు? మనము ఎవరి నిమిత్తం ఉన్నాం? ఆయన ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగాను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తము మనమున్నాము. నిజంగా క్రైస్తవులు అయితే మేము దేవుని నిమిత్తమే ఉన్నామని ఒక్కడు చెప్తాడా? ఏనాయన అంత గొడవ పెట్టుకుంటుంది, నీ భార్య రోజు రాకాశిలాగా రంపలిట్టేస్తుంది కదా నాయన, ఎందుకు నాయన అన్నావు అనుకో, ఏమండి నేను సేవ చేస్తున్నానండి, నా సేవకి అభ్యంతరం కలుగుతుందండి, నేను దేవుని నిమిత్తం ఉన్నానండి, దేవుని నిమిత్తం సేవ జరగాలి కనుక కాపురాన్ని ఓర్చుకుంటున్నానండి, భర్తని ఓర్చుకుంటున్నానండి, పిల్లల్ని ఓర్చుకుంటున్నానండి, ఇదిగో ఇలా ఓర్చుకుని ఉంటున్నానండి, నేను దేవుని నిమిత్తం ఉన్నానండి అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా చెప్పండి. ఇప్పటికే అనండి, నిజంగా మేము ఎవరి నిమిత్తం ఉన్నా చెప్పలే. నా ముగ్గురు కూతుళ్ళ నిమిత్తం ఉన్నానండి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పేరెంటాలు చేయాలి. దేవుని నిమిత్తం ఉండు, దేవుడు నీ సహాయం చేస్తాడు ఖచ్చితంగానే. రైట్, ఆయన నిమిత్తం మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన ఇద్దరు ముగ్గురు లేరు, ప్రభు ఒక్కడే, ఏలిక ఒక్కడే. అవునా? ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇద్దరు ఉన్నారా? ఒక్కడే ప్రభు, ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగాను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే. పులిస్టాప్ పెట్టాడు చూడండి, అక్కడ పులిస్టాప్ పెట్టి గేదె పెట్టాడు రావణ గారు పెట్టాడా? రైట్. అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు, అందరి ఎందు ఈ జ్ఞానము, అందరి ఎందు ఈ జ్ఞానము లేదు, అందరి ఎందు ఈ జ్ఞానము లేదు గనుక చెప్తున్నాడు. కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలిగా ఇయ్యబడినవని ఏంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమగుచున్నది. ఏది అపవిత్రమగుచున్నది? ఏది అపవిత్రమగుచున్నది? కొందరు ఇది వరకు విగ్రహములు ఆరాధించువారు గనుక తాను భుజించు పదార్థములు ఆ విగ్రహాలకు అర్పించినవని ఎంచు భుజించుదురు గనుక వాళ్ళ మనస్సాక్షి ఏమవుతుందట? అపవిత్రమవుతున్నది. మనస్సాక్షి అపవిత్రమవుతుంది తప్ప ఆహార పదార్థాలు అపవిత్రమవుతున్నాయా? చెప్పాలి. ఏవి అపవిత్రమవుతున్నాయి? నీ మనస్సాక్షి, నీ మనసు బాగాలేదు తప్ప ఆహార పదార్థాలు బాగాలేవు అనక మనోడేమంటాడు? మనవడు ఏమంటాడు? మన విజయప్రసాద్ రెడ్డి అని ఓ మాట చెప్పాడు, ఈ చూపులో కూడా ఉంటుంది చూడండి. ఆయనది ఒక ఆయన అంటే లారీ కొన్నాడట,
లారీ కొన్న తర్వాత లారీకి కొబ్బరికాయ కొట్టారట. అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి పెచ్చి తీసుకొచ్చి ఇచ్చాడట అతనికి. ఆయన పేరు దావీదట. కొబ్బరి పెచ్చి తీసుకొచ్చి తెలియలేదు, తిన్నాం అలాడట. తిన్నాం అనేసి అంటే యవము తినవంటి విగ్రహాలకు బలిగర్పించి నేను తిన్నాడట. తిన్నన్న తర్వాత ఆ విగ్రహాలకు బలిగర్పించి తిన్నా అని చెప్పి బారికలు బీరు తాగేసాడట. ఏ తిన్నన్నాడు ఈ తిన్నన్న మనిషి ఎవరికి వెళ్ళిపోయాడు? మరి ఏ తప్పు, ఏది పెద్ద తప్పు అంటే బీరు తాగొచ్చి తప్పు లేదు, తిన్న తప్పు. ఈ మహాక్రైస్తవుడు చూశారా ఇలా ఉంది మన జాజ్యం. ప్రారంభంలో ఇక్కడ కూడా విగ్రహాలు బలిగర్పించి తినొచ్చా తినకూడదనేసి నేను ప్రజెంట్ వాకింగ్ చెప్తే ఓ మహాతల్లి అన్నది ఈ మధ్యక ఇక్కడ ఉన్న తల్లే ఏంటి వాళ్ళు విగ్రహాలు బలిగర్పించి తినేయమని చెప్తారండి, మేము అస్సలు తినమండి, మీ నిజమైన క్రైస్తవులం అండి అన్నారు. ఏమైపోయారు అలా ఏమైపోయారు చూశారా? కొందరు ఇది వరకు విగ్రహాలను ఆరాధించేవారు కనుక వాళ్ళు ఏమయ్యారు? తాము భుజించే పదార్థములు విగ్రహములకు బలిగర్పించినవని ఎంచి భుజించుదురు కనుక నీ మనస్సాక్షి నిమిత్తము. ఇంకా వివరంగా చెప్పాలి కదా, ఇంకా వివరంగా చెప్పాలి రైట్. ఇప్పుడు ఉదాహరణకి మనకు కొన్ని జాజ్యాలు ఉన్నాయి, కొన్ని క్రైస్తవులైనా కొన్ని జాజ్యాలు ఉన్నాయి. పొద్దున్న లేచిన వెంటనే అమ్మాయి ఎదురు వస్తే అన్నీ మంచి కలుగుతాయట, ఎదురు రాకపోతే కలగదట. పొరపాటు తెల్ల చీర కట్టుకున్నప్పుడు ఏమో ఎదురొచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోతాం, నాలుగు సార్లు కాలు చేతులు కడిగేసుకుంటుంది. ఆవిడ ఎదురు రావడం వలన నీకు అనర్థం జరగదు, నీ మనసు బాగాలేదు. ఏం బాగాలేదు? నీ మనసు బాగాలేదు. ఆ ఏం అవదలేని వెళ్ళిపోయామనుకో, సపోజ్ దానికి ఒక అడుగు బాగానేస్తావు, రెండు అడుగు వేసిన తర్వాత అయ్యో తెల్ల చీర కట్టుకున్నప్పుడు ఎదురొచ్చింది, పిల్లి ఎదురొచ్చింది, నాకేమైనా అయిపోద్దేమో, నాకేమైనా అయిపోద్దేమో మనసు అంతా పీకేస్తూ ఉంటుంది. అక్కడ శివాగారి కొడుకు ఏమైనా సైకిల్ తొక్కుతున్నాడు అనుకోండి, చిన్న అది గుద్దాడంటే అదిగో పిల్లి ఎదురొచ్చింది వచ్చేసాను అందుకని దెబ్బ తగిలేసింది అంటది. ఇంకా వాళ్ళు ఊరుకుంటారు ఇంకా అంటే అనుమానం అనేది పెనుభూతం అన్నాడు, అనుమానం అనేది పెనుభూతం అన్నాడు కదా. ఈ అనుమానం అనే దాని వలన ఈ అనుమానం పెనుభూతం కనుక నీదేదో అయిపోతుంది, నీకేదో అయిపోతుంది అని భయంతో నువ్వు మానసికంగా కృంగిపోతావు గనుక నువ్వు తినొద్దు. ఆది సంఘంలో ఎందుకు నిర్ణయించారంటే కొత్తగా క్రైస్తవులోకి వచ్చారు కనుక తినకపోవడమే మంచిది, ఎందుకంటే ఇంకా అనుమానాలతోనే ఉన్నారు. అర్థమైందా? అంటే తినేద్దామా చెప్పాలి, తినేద్దామా? లేదు లేదు తినకూడదు అనేసి ఉండిపోదామా? చాయిస్ ఈజ్ యువర్. ఇంకా సబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక పార్ట్లో మీకు దీన్ని ఇంకా కంక్లూజింగ్ ఇస్తాను. పెద్దలు చేసిన తప్పు కూడా మీ ముందు పెడతాను, ఎందుకంటే ఇంతకుముందు విన్నారు, ఇంతకుముందు విన్నా సరే మళ్ళీ విన్నాం తప్పేం కాదు కదా. ఏమంటే మళ్ళీ తప్ప తప్పేం లేదు. కాబట్టి మనస్సాక్షి నిమిత్తము మీరు తినొద్దు, తినపోవడమే మంచిది అన్నారు. సెకండ్ పార్ట్లో పూర్తి వివరణలోనికి వెళ్దాం. అక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న సందర్భాన్ని కూడా ఇంకా చక్కగా విడమరి చెప్తాను, వచ్చే వారం దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాకణికరంగల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ పిల్లలకు కొన్ని మాటలు బోధించాను, ఆ మాటల్లో ఉన్న వివరణ తెలుసుకుంటూ మానవ సమాజంలో కొన్ని అజ్ఞానపు ఆలోచనలు మా గుండెల్లో కోట కట్టుకుని ఉన్నాయి, వాటిని ఒక్కసారిగా పడగొట్టలేము కనుక నాయన ఒక్కొక్కటి మూఢనమ్మకాలలో నుండి క్రీస్తు మార్గంలోనికి ప్రవేశించటానికి మాకు తగు సహకారాన్ని అనుగ్రహించమని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో నాయన ప్రతికూల సమయంలో
వాతావరణం బాగాలేని సమయంలో సంఘంగా కొడుకున్నాం పిల్లలను మీరే కాపాడమని. మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ మిమ్మలను నాయన బాధ పెట్టకుండా, మిమ్మలను నాయన తండ్రి శోధించకుండా మీ పిల్లలను క్షేమంగా చూసుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి, మీ సహాయాన్ని అందించండి. నీ పిల్లలను నీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపడి ప్రార్థన